చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది అమానుషం. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, తను ఒక్కరోజైనా పెట్టాలనే అమానుషం తప్పితే గత 2.5 సంవత్సరాల నాడే కేసులు కొట్టేస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఆ కేసులు వచ్చినాయి? 409 ఎవరి మీద ఉంది, ఎందుకు ఉంది? ఇవన్నీ ఏంటండి, ప్రజల్ని మాయ చేయడం, ప్రజల్ని మబ్బి పెడతాం. ఇంకోటి, మీరు మేనిఫెస్టోలో చాలా పెట్టారు, ఏమన్నా చేశారా? మీరేమి చేయరు. మీరు ప్రజల్ని మోసం చేయడం, మాయ చేయడం తప్పితే ఏమైనా చేశారా? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు, మాట్లాడితే ముసలోడు అంటారు. మీ నాన్న ముసలోడు కాదా? రేపు నువ్వు ముసలోడు అవ్వవా? ఈ మినిస్టర్లందరూ, ఈ కొడలు నాని ఇటు యదవులందరూ మినిస్టర్ అన్నారు. ఏ కొడలు నాని నాన్న ముసలోడు కదా? కొడలు నాని రేపు ముసలోడు అవడా? అమృతం తాగాడా? యంగ్ బాయ్గా ఉంటాడా? ఈడు ఒక బొంగు బాయ్ ఏం మాట్లాడుతున్నారండి మినిస్టర్లు? గీతలు కాసుకునే వాళ్ళని మినిస్టర్ల కన్నా ఎందుకండి ఆ ముతక భాషలు? ఒక మినిస్టర్ అంటే ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఎంత ఉన్నతనంగా ఉండాలి? మినిస్టర్ అనేవాడు అఫీషియల్గా ఉండాలి, రాయల్గా ఉండాలి. నీకున్న ఒక హోంశాఖ నీ గురించి మాట్లాడు, ఒక ఐటీ శాఖ నీ గురించి మాట్లాడు, ఒక వ్యవసాయ శాఖ. మీరు అసలు ఆ శాఖల్లో మీరు ఏం పగలు తీయలా? బూతులు తప్పితే మీరు ఏం పగలు తీయ? బూతుల కోసం సీఎంల మినిస్టర్లు ఇచ్చాడా మీకు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు? ఎందుకు చేశారు? మీరు జడ్జీలను కొనేస్తున్నారు, న్యాయాన్ని కొనేస్తున్నారు, సిఐటి డిపార్ట్మెంట్ని కొనేస్తున్నారు. డబ్బుంటే కిరాణా షాపులు సరుకులు కొనడు కొంటున్నారు మీరు న్యాయాన్ని, ధర్మాన్ని. కేంద్రం ఏం పీకుతుంది? కేంద్రం ఏం పీకుతుంది? కేంద్రానికి కావాల్సింది ఎవరు? న్యాయ చరిత్ర కలిగిన సీఎంలు కావాలి. వాళ్ళ కనుల తనుల్లోనే తిరిగే సీఎంలు కావాలి. వాళ్ళు చెప్పిన మాటనే సీఎంలు కావాలి. వాళ్ళు తానంటే తందనందని సీఎంలు కావాలి. చంద్రబాబు నాయుడు ఎదురు తిరిగి మాట్లాడతాడు, ఒక పద్ధతికి వెళ్తాడు. ఒక విజనరీ లీడర్ వరల్డ్లో, ప్రపంచంలో ఉన్న అపర మేధావులందరూ నచ్చిన లీడరు, ఇక్కడ చదువుకున్న లీడర్లందరూ నచ్చిన మేడరు. ఇక్కడ ఈ చదువు రాని 30 రూపాయలు బ్యాచి ఈ పథకాలకు ఆశపడి, ఎంగిల మీద కలిగి ఆశపడి, ఎదవల కోసం బానిస బతుకు బతకాలా? ఈ ఎదవులందరూ అసలు ఏం మాట్లాడుతున్నారు? కందిపప్పు రేటు ఎంత, ఆయిల్ రేటు ఎంత, గ్యాస్ రేటు ఎంత, కరెంటు ఛార్జీలు ఏంది? ఛార్జీ 5 యూనిట్లు ఛార్జీ కలిగితే 800 బిల్లు వచ్చింది. 5 యూనిట్లు ఖరీదు ఎంత? ఎందుకు అసలు ఈ ఛార్జీలు ఏంటి? మాకు 60 సంవత్సరాల వయసు వచ్చింది, మేము గతంలో ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇవన్నీ? అరెస్టు అమానుషం, అమానుషం. ఎలా ఉంటుందండి చెప్పనా టైపు? నన్ను 16 జైళ్ళు జైల్లో ఉన్నాను, అవతరాడు ఒక్కరోజు ఎందుకు ఉండకూడదని సైకోతత్వం ఉందాపితే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్. ఇట్లాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయనే ఆయన ఎప్పటికప్పుడు ఆయన సంపాదన అప్డేట్ చేస్తూ ఉంటాడు, అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చూపిస్తూ ఉంటాడు. అది ధర్మం. ఆ ధర్మంలో కూడా ఎక్కడుంది, ఎక్కడ ఏముంది, ఏముంది, ఏముందని ఎత్తికి ఆఫీసర్లను కొని, ఆఫీసర్లను పొరలో పెట్టి నువ్వు కేసులు పెడితే ఎవడేం చేయడు? ఇప్పుడు ఒక నిజాయితీపరుని కర్ర పెట్టి కొడతానంటే ఏం చేస్తాడు? 4 సార్లు కొడితే తప్పు చేయకపోయిన తప్పు చేసిన ఒప్పుకుంటాడు, దెబ్బలు తట్టుకోలేక. అది ఒక నిజాయితీపరుని మీద కేసులు ఏంటంటే తప్పు చేస్తే రిమాండ్ ఏంటి? ఇప్పుడు నేనేం తప్పు చేయను? నాకు రిమాండ్ మరి తప్పు చేసిన అవినాష్ రెడ్డిని ఎందుకేయలేదు? కోడి కత్తి కేసు ఏంటి? నీకు కుట్లు ఉన్నాయా, మచ్చ ఉందా? ఒక పేద కుటుంబంలో, చిన్న కుటుంబంలో పుట్టిన కుర్రాడు 4-5 సంవత్సరాలుగా మగ్గిపోతున్నాడు. ఏ అంత పెద్ద మనసు నీకు లేదా? ఆ కుర్రాడు ఏం తప్పు చేయలేదు, వదిలించొచ్చుగా? నీకు చెయ్యి ఇరిగిపోలేదుగా, చెయ్యి నరకలేదుగా, కోడి కత్తిన్నావు. నీకు పోని గాయం ఉందా? కోర్టుకెళ్ళి చెప్పు సాక్ష్యం, గాయం చూపించు. ఏ ప్రజల్ని మోసం చేస్తారండి వీళ్ళు? ఎవరిని మోసం చేస్తారండి? ఏ నీ మరి వాళ్ళు గొడవలు పెట్టినారు గారు, కేసులు సాక్ష్యాలు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఏ 100 కోట్లు ఖర్చు పెట్టి నీ బాబాయ్ కొడుకుని బయట వేసుకుంటున్నావు, అక్కల చెల్లెములు అన్నావు, వీళ్ళందరూ అక్కల చెల్లెములే. అసలు నీ అక్క, అసలు నీ చెల్లెని అమ్మేది, నీ చెల్లెని అమ్మేది? నువ్వు ముందు ఇంట గెలిచి ఎదుగులు, ఇంట్లో గెలువు, తర్వాత వీధిలో గెలువు. నువ్వు ఒక మగాడు అనిపించుకో, దమ్ముంటే
మాలంటను భయపెడతావా? దీని అమ్మ జీవితం, మా అమ్మ జన్మించింది, మరణం ఎమ్ముడు తీసుకెళ్తాడు. చంపేస్తారా? చంపేయమాను. ఎండ్రుగా 6 ఏళ్ళు బతికాం, ఇంకెంతకాలం పీకే దేవలేదు మేము. ఇది చంద్రబాబు నాయుడు అరెస్ట్ మాత్రం అమానుషం, అధర్మం, మోసం, మాయ. యా నీకు నీకు నీ కుటుంబానికి కొన్ని వందల కేసులు ఉన్నాయి. మీరు అరెస్ట్ అవ్వరు. ఏ 10 సంవత్సరాలు సీఎం చేసినాడు అవినీతిపరుడా? నువ్వు తిప్పి తిప్పి కొడితే నీ పురుడు కాబోదల్లా. నీ తండ్రి నడిపెట్టి సంపాదించావు, నువ్వు వచ్చి పీక్కు తెంగావు. ఎవడి డబ్బు ఇదంతా? ఎక్కడ దోచుకున్నారు ఇదంతా? ఎవడది? అసలు నీ ఆస్తి ఏంటి? నీ సంపాదన ఏంటి? నీ ఉద్యోగం ఏంటి? నీ వ్యాపారం ఏంటి? నువ్వు మీ నాన్న సీఎంకు ముందు అసలు ఎవరు? నువ్వు ఎక్కడున్నావు? మీ నాన్న సీఎంకు ముందు అసలు నీ ఆదాయం ఏంటి? మీ నాన్న సీఎంకు ముందు నీ ఆదాయం ఏంటి? నువ్వు ఉద్యోగమా, వ్యాపారమా? ఎన్ని కోట్లు సంపాదించావు? సమాధానం చెప్పు ప్రజలకి. ఒక దొంగ దొంగనని అరెస్ట్ చేపత్వం గొప్పతనం లేదు. నువ్వు దొంగ, నువ్వు దొంగ. ఏ ఇన్ని వేల లక్షల కోట్లు ఎక్కడి? ప్రజల సొమ్ము, ప్రజాధనం. ఏ ఇసుక దోచుకుని, ముందు దోచుకుని, నిత్యావసర వస్తువుల్లో ట్యాక్స్ రూపాయలు దోచుకుని, ఒక పేదవాడిని ముందు దాకా నీకోకుండా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 11 ఇంటి దాకా బోరు ఉండేది. ఇప్పుడు తెల్లవారులో బోరు ఉండదు. నేను రాత్రి 3 ఇంటికి తాగుతా, చూపిస్తారామా అని ఎవడనే కానీ. ఏంటంటే పరిపాలన ఏంది బ్లాక్ మనీ? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సంవత్సరానికి ఒకసారి లిక్కర్ ఇన్కమ్ ఇంత, ఎక్సైజ్ ఇన్కమ్ ఇంత అని చూపించారు. మీరు చూపిస్తున్నారా? అప్పుడు ఆన్లైన్ పేమెంట్స్ ఉండేవి మీ దగ్గర, ఉన్నాయా? నిన్న కాక మనం పెట్టావు తొక్కలో ఒక పేమెంట్ ఒకటి. ఎవరికి అన్ని? అసలు ఈ బ్రాండ్లు అన్నీ ఎక్కడి? ఏ రాత్రిపాటు పొడుకుని కలగని పెట్టావా బ్రాండ్లు? పాత బ్రాండ్లు ఏమైనాయి? ఒక పేదవాడు 60 నుంచి 70 రూపాయలు ముందాగేవాడు, ఇవాళ 150 నుంచి 200 తాగుతున్నాడు. పేదవాడు పేదవాడు అన్నావు. ఏ పేదవాడి మీద నీకు ప్రేమ ఏంట? ఇదే ఆడు ఉండాడు, ఆడు ఎవడాడు? ఉండవాలి అరుణ్ కుమార్ ఎంపీ గాడు, ఆడు కొజ్జన్న కొడుగాడు. చంద్రబాబు నాయుడు ముందమ్మినప్పుడు 8 రూపాయలు కోటర్ మేనసన్ హౌస్ అన్నాడు. ఎరిపోగ్గాడు. ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు నా కొడుకో? ఎక్కడ పడుకున్నాడు వీడు? ఇప్పుడు అమ్మే ముందు నికాస్ అయిందా? ఏ ప్రభుత్వంలో పోర్సుండి ఆ ప్రభుత్వంలో మట్టి ఇట్టాడు కొజ్జన్న కొడుకు. ఉండవాలి అరుణ్ కుమార్ అన్నీ కూడా బోగస్ నా కొడుకు. మాట్లాడుతూ 30 పేపర్లు పట్టుకొస్తాడు ఏమో పేపర్లు తెంగాలి. వీడు బతికే పేపర్లు బతుకు. ఉండవాలి అరుణ్ కుమార్ది. ఏం పీకుతాడా? ఎవడిని పీకుతాడా వీడు? ప్రజలతో గెలిచి నువ్వు ఎంపీ అయ్యావు, ప్రజల్ని నాశనం చేస్తావా? ఒక ఎమ్మెల్యే ప్రజలతో గెలుస్తాడు, ఎమ్మెల్యేలు గెలిస్తే ఒకడు సీఎం అవుతాడు, ఎంపీలు గెలిస్తే ఒకడు ప్రధాని అవుతాడు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని నిరుపిస్తారా? ఏ మా ఓటుతోనేగా అసలు ప్రధాని అనే వాడు ఎక్కడున్నాడు? మా ఓటుతో ప్రధాని అయ్యావు. సీఎం ఎక్కడున్నాడు? నా ఓటుతో అయ్యావు. ఒక ఎమ్మెల్యే ఎవడాడు? నా ఓటుతో అయ్యావు. ఒక ఎంపీ ఎవడాడు? మా ఓటుతో అయ్యావు. జడ్బీడీసీ, ఎంపీడీసీ, గ్రామ ప్రెసిడెంట్, వార్డు మెంబరు ఎవరు తయ్యారో? నా కొడుకులందరూ మా ఓట్లు తయ్యారు. మా ఓట్లు తయ్యి మమ్మల్ని ఒక బానిసలుగా చూస్తారా? మేము ఎన్నుకుని మిమ్మల్ని రాజులుగా చూడాలా? మీ మిమ్మల్ని ఎన్నుకున్నా మమ్మల్ని బానిసలుగా చూస్తారా? ఆ ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర్యం వచ్చిందని జెండాలు ఎగరేస్తున్నారు. ఎవరికి వచ్చింది స్వాతంత్ర్యం? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, ప్రధానమంత్రికి, సీఎంలకి వచ్చింది. మీ కడుపులు పెంచుకోవడానికి, మీ ఆస్తులు పెంచుకోవడానికి జెండాలు ఎగరేసి సానుభూతి చూపిస్తున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం బ్రిటిషర్లు ఉన్నప్పుడే ఉంది. మాకు స్వాతంత్రం రాలా? మాకు స్వాతంత్రం రాలా? బ్రిటిషర్లు ఉన్నప్పుడే మేము స్వేచ్ఛగా బతికాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ప్రధానమంత్రులు దోచుకోవడానికి, దాచుకోవడానికి వచ్చింది స్వాతంత్ర్యం. ఎవడిచ్చాడు స్వాతంత్ర్యం? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు బానిసలం కాదా? ఇప్పుడు భయపడి బతకట్లేదా? ఇప్పుడు ఏమన్నా ధైర్యంగా బతుకుతున్నావా? ఎవడాడు అసలు ఈ సీఎం జగన్ అనేవాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు మీ నాన్న సీఎం అవ్వక ముందు అసలు నువ్వెవడు? నువ్వెక్కడున్నావు? నువ్వెవరు? ఎవడని తెలుసా? తండ్రి బతిలేడు వాడు బెంగళూరులో ఉండరా బాబు? నాకు మచ్చ వస్తుందని నాగా. ఇప్పుడు ఈ బాబాయ్ కోట్లు పెట్టలే నువ్వు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సిబిఐ దర్యాప్తులేదు, ఆధార్యప్తలేదు అన్నావు. నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు దర్యాప్తుని ఎందుకు ఆపావు? నీచిపరుడుగా ఎందుకు ఆపావు? నీ బాబాయ్గా మీ అంతా ఒక రక్తం కదా, నీ చెల్లి ప్రదాయపడుతుంది. ఏ ఎందుకే నువ్వు? నీ సొంత చెల్లి ప్రదాయపడుతుంది ఎందుకేనో? తల్లి చెల్లి ఇప్పుడు భర్త చనిపోతే ఆస్తి ఎవడికి వస్తుంది హక్కు? భర్త చనిపోతే హక్కు ఆస్తి హక్కు ఎవడికి వచ్చింది?
భార్యకు వచ్చింది. భార్య కాకంటే ఇప్పుడు ఆమె పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. భర్త పోస్టుకు భార్య తీసుకుంది. నువ్వు అది కూడా తప్పించావు, కన్న తల్లిని పార్టీ అధ్యక్షులు తప్పించావు. నువ్వు ఒక కొడుకువా, నీకు బ్లడ్ రిలేషన్ ఉందా? చెల్లి నువ్వు జైల్లో ఉంటే మా అన్నదిన బాణం, మా అన్నదిన బాణం అంది, బాణాన్ని ఇరగదీసి ఒకడు బారేశాడు. ఎక్కడుంది చెల్లి ఇప్పుడు? నీ తల్లి ఎక్కడుంది? ఏదై పరిపాలన